ఇవాళ కావ్య కిచెన్లో కుక్కర్లో మటన్ కర్రీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం 300 గ్రాములు మటన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు అల్లం పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇదంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇది 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుందాం. చూసారు కదా ఉల్లిపాయలు మగ్గినవి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ వేసుకుందాం. ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి 1/2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. 1-2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూసారు కదా మటన్ ఉడికింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మటన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మళ్ళీ కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ రానివ్వాలి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ.